మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ డబల్ త్రీ అపార్ట్మెంట్ నిర్మాణం రెండు వందల ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డులో అక్రమ నిర్మాణం దర్జాగా కబ్జా చేసిన చింత వెంకటేశ్వర రెడ్డి అండ్ టీం సర్వే నెంబర్ మూడు వందల తొంభై తొమ్మిదిలో అనుమతులు సర్వే నెంబర్ మూడు వందల తొంభై ఎనిమిదిలో నిర్మాణం క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా హెచ్ఎండిఏ అనుమతుల ముడుపులకు దాసోహం అవుతున్న కొందరు అధికారులు చోద్యం చూస్తున్న హెచ్ఎండిఏ మున్సిపల్ అధికారులు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్ నిజంగా ఎంత దారుణం అంటేనండి చాలా దారుణం చాలా దారుణం చాలా దారుణం ఇక్కడ కొంతమంది అని రాసిరు కానీ నేను చెప్తున్నా అందరు అధికారులు అంతే ఉన్నారు ఒకరిద్దరు తప్ప ఇప్పుడు మీకు తెలుసో లేదో మొన్న రీసెంట్గా గా ఎలా విజిలెన్స్ అధికారులు సోదాలు చేసిరని చెప్పి నేను ఒక మహిళ ఎంఆర్ఓ గురించి చెప్పిన ఆ మహిళ ఎంఆర్ఓకి కి శివ బాలకృష్ణకు ఉన్నటువంటి సంబంధం ఏంది ఐదుగురు ఎంఆర్ఓలు ఉన్నారండి మహిళా ఎంఆర్ఓలు ఐదుగురు ఎంఆర్ఓలు ఉన్నారు ఈ పరిధికి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళు శివ బాలకృష్ణకి వీళ్ళలో ఒకరు చేదోడు వాదోడుగా ఉండి అన్ని డీటెయిల్స్ అందిస్తారు ఆయన ఫైల్స్ కావచ్చు శివ బాలకృష్ణకి సంబంధించిన లావాదేవీలు అన్నీ కూడా హెచ్ఎండిఏ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ మహిళ ఎంఆర్ఓకి అన్నీ తెలుసు మరి ఆమెను పిలిచి ఎంక్వైరీ చేసిరా మాట్లాడిర పైకి బుద్ధిమంతం త్రి లాగా యాక్ట్ చేస్తారు వెనకాల వెనకాల మాత్రం ఓ ఇక చేసేవన్నీ ఈ పనులు గా చెప్తున్నా మీరు ఎంక్వైరీ చేయండి శివ బాలకృష్ణ తన ఫోన్ కాంటాక్ట్స్ అన్ని కూడా తీయండి తెలుస్తుంది ఐదుగురు మహిళా ఎంఆర్ఓల్లో ఈమె ఒకతి జోరుగా శివ బాల అన్ని కూడా అందిస్తుంది అందించేది ఇప్పుడేమో సైలెంట్ అయిపోయింది హెచ్ఎండిఎలనే ఉంది ఎంఆర్ఓ క్యాడర్ ఓకే ఇట్లా చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే పద్దెనిమిది నుంచి టెన్త్ పరీక్షలు అందుబాటులోకి హాల్ టికెట్లు రెండు వేల ఆరు వందల ఆరు పరీక్షా కేంద్రాల ఏర్పాటు పరీక్షలు రాయనున్న ఐదు లక్షల ఎనిమిది వేల మంది విద్యార్థులు హలో శ్రావ్య నాన్న రేవంత్ రెడ్డి గారికి నెలకు ఒక్కసారి అయినా దగ్గరకు వెళ్ళి మంచి సూచనలు చెప్పండి కేసీఆర్ గారికి పది సంవత్సరాలు ఇచ్చినావు రేవంత్ రెడ్డి గారు సహాయ సహకారాలు అందించగలరు తల్లి సార్ మంచి సూచనలు రోజు మార్నింగ్ న్యూస్లో మేము చెప్తూనే ఉన్నాం కానీ వాళ్ళు వింటారా లేదా అనేది వాళ్ళ ఇష్టం అక్కడ అపాయింట్మెంట్కే దిక్కు లేదు మీరేమో పది రోజులకొక్కసారి వెళ్ళి మీరు కలిసి సూచనలు చెప్పమంటారు ఆయన ఏమో అసలు అపాయింట్మెంట్లు కూడా ఇస్తలేరు ఆ పిఎల్ కూడా ఫోన్లు ఇప్పులేరు రేవంత్ రెడ్డి పిఎల్ కూడా ఫోన్ ఇపుతలేరు అపాయింట్మెంట్ ఇస్తలేరు మా పెద్ద అయిన మా బాపు కేసీఆర్ ఎట్లనైతే అపాయింట్మెంట్లు ఇస్తలేడో రేవంత్ రెడ్డి కూడా అట్లా అపాయింట్మెంట్ ఇస్తలేరు అదే మా బాలకృష్ణనో లేకపోతే ఇంకే సూపర్ స్టార్ ఇంకోరో వస్తే మంచిగా సెక్రటరీ ఎట్లా ఉరుక్కుంటూ పోయి బొక్కేళ్ళు తీసుకుంటున్నారు అదే మేము ఇట్లా జరుగుతుంద్ర ఆయన ఈ సూచనలు ఇస్తాము ప్రజలకు ఇబ్బంది అవుతుంది మా మాకు వచ్చే ఇష్యూస్ మీకు చెప్తామని ఆ రేవంత్ రెడ్డి పిఏకి ఫోన్ చేసుడే చేసుడు నేను చెప్పిన అన్న మీ పిఏలకే అని పెట్టుకోండి అన్న వాళ్ళకి ఫోన్ లేపనికి తరిక లేదు టైం లేదు సమయం లేదని చెప్తున్నా మరి ఏమంత వినాలి కదా ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే మా సలహాలు సూచనలు సార్ ఇట్లా ఇట్లా జరుగుతుంది సార్ ఇట్లా జాగ్రత్తగా ఉండండి ఇట్లా భద్రం అని చెప్పొస్తాం రుణమాఫీ జరి జల్దీ చేయండి సార్ నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది రుణమాఫీ కాకపోతే రైతు రుణ రైతు బంద్ ఇవ్వకపోతే అని చెప్పొస్తాం వాళ్ళు పిలవాలి కదా అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా ఇయర్ సార్ ఏం చేస్తాం సార్ తప్పకుండా మన బాపు కేసీఆర్కి ఎట్లనైతే ఇచ్చినామో ఇచ్చినా అది వికటించింది సార్ వాళ్ళు వినలే వాళ్ళు వినకుండా మా మీదనే మమ్మల్ని శత్రువులు లక్క చూశారు ఇప్పటికి కూడా శత్రువులు లక్కనే చూస్తున్నారు ఏం చేస్తాం సార్ ఇక ఇప్పటికి కూడా ఆ సిట్టింగ్లకి టికెట్ వేయండరా ఆయన అంటే మళ్ళీ సిట్టింగ్లకే ఎంపీ టికెట్లు ఇచ్చారు ఇట్లా ఏ ఎట్లా సార్ మరి కావాలని చేస్తున్నట్టుంది ఎనీవేస్ సార్ తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మేము సలహాలు ఇస్తున్నాం ఆల్రెడీ మార్నింగ్ న్యూస్లో మీరు రెగ్యులర్గా చూస్తున్నారు నాకు తెలిసి సో ఇస్తున్నాం ఖచ్చితంగా అన్ని పార్టీస్కి అతీతంగా మేము మాట్లాడుతూ ఉన్నాం సమస్యలను కూడా దృష్టికి తీసుకెళ్తున్నాం సో మీకు తెలుసు గత కొంతకాలంగా ఈ సోమేష్ కుమారు ఈ పదకొండు మంది బందిపోట్లు పడ్డారు కాకపోతే ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నారు రేవంత్ రెడ్డి సందర్భంగా నవీన్ మిట్టల్ని ఎందుకు తీసలేరు ఆయన దగ్గర సెటిల్మెంట్ ఎంత చేసుకున్నారు సెటిల్మెంట్ చేసుకున్నారనే అతన్ని కొనసాగిస్తురా లేకపోతే తిహార్ జైలుకి ఏమైనా పంపించే ప్రయత్నాలు ఏమైనా ఏమైనా ఉన్నారా సో దయచేసి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి ఎందుకు ఇంకా జయేష్ రంజన్ ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు సో ఆ భూముల పత్రాలతో సహా మీ దృష్టికి తీసుకొచ్చి చూపించినప్పుడు మీరు ఎందుకు సరైన యాక్షన్స్ ఉమేష్ కుమార్ ఛాయ్ బిస్కెట్ల మీద తీసుకుంటలే రజత్ కుమార్ వంద ఎకరాల గురించి ఎందుకు యాక్షన్ తీసుకుంటలే ఎందుకు నిఘా పెట్టట్లే ఎందుకు పట్టించుకోవట్లే నవీన్ మిట్టల్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు ఎంత ఫండ్ నవీన్ మిట్టల దగ్గర అనేది నేను అడగట్లేదు సార్ నేను అడుగుతున్నాను అని చెప్పి మళ్ళీ మీరు ఫీల్ అయ్యి నా మీద పర్సనల్ గర్జు పెట్టుకోకండి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు సార్ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి కదా మరి సో దయచేసి చెప్పండి ఆ పనిలో ఉండండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని మరొకసారి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ అడుగుతూ అడిగిస్తూ మార్నింగ్ న్యూస్లా రకరకాలుగా ప్రతిరోజు చెప్తానే ఉన్నాం ప్రతిరోజు చెప్తానే ఉన్నాం ఇట్లా జరుగుతుంది ఇట్లా జరగబోతుంది ఇట్లా అవుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం కానీ మరి ఆయన తెలియదు ఇక దేవుడి కేరిక సరే ఎనీవేస్ ఎన్నో అంశాలు ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం మాట్లాడుకుంటూనే ఉందాం ప్రజల సమస్యలను తెరపైకి తీసుకొద్దాం ప్రశ్నిద్దాం అట్లాగే ప్రశ్న వైపు అడుగులేద్దాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అండ్ దయచేసి ఈ ధరణి బాధితులు చాలామంది ఉన్నారు సార్ సో చాలామంది డిప్రెషన్ ఉన్నారు ధరణి వల్ల కష్టపడి సంపాదించుకున్నటువంటి సొమ్ముని గద్దలెత్తుకపోయినట్టు ఎత్తుకబోయినటువంటి కొంతమంది భయంకరమైనటువంటి వాళ్ళు ఉన్నారు సో దయచేసి తొందరగా దీనికోసి ఈ సమస్యలకు ఒక చెక్ పెట్టాలి బట్ నాకు నాకు వచ్చిన సమాచారం వేరకు వెనకాల వెనకాల ఈ ధరణిని పట్టుకొని సెటిల్మెంట్లు చేస్తున్నారని చెప్పి నాకు ప్రధానంగా వార్తలు వస్తూ ఉన్నాయి అది కనుక అయితే మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా లోక్సభ తర్వాత ఎఫెక్ట్ అనేది అవుతుంది సో జర కొన్ని రోజులు కూడా ఆగరా మీరు ఇట్లా రాగానే అట్లా స్టార్ట్ చేస్తారా దయచేసి జర ఆగండి అని చెప్పి నేను ఆగం కాకండి ఆగండి అని చెప్పి మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ మీకు తెలియజేస్తూ